స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో చంద్రబాబు నాయుడు గారు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ మీద ఇరువైపు వాదనలు ముగిసాయి. హైకోర్టు తీర్పు అనేది రిజర్వ్ చేసి ఉంచింది. అంటే ఇక ఎప్పుడు ప్రకటిస్తారో ఎదురు చూడాలి, ఆ తీర్పు ఎప్పుడు వస్తుందా అని. నిన్న ఈరోజు అటు సిఐడి తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నబోలు సుధాకర్ రెడ్డి, ఇటు చంద్రబాబు గారి తరఫున సీనియర్ సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా అండ్ ఇంకో న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్, వీళ్ళిద్దరు వాదనలు వినిపించారు. సిఐడి తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ క్లియర్గా చెప్పింది ఏంటి అంటే, ఇందులో చంద్రబాబు నాయుడు గారి ప్రత్యక్ష ప్రమేయం ఉంది. ఈ విషయం సిమెంట్స్ ఇంతకుముందు ప్రతినిధి బోసు, ఆ కన్వేల్కర్ వాళ్ళిద్దరి మెసేజ్ల ద్వారా మెయిల్ ద్వారా అర్థమయ్యాయి. ఏదో ఇంట్రెస్టింగ్ ఒక పాయింట్ చెప్పారు, చిన్నప్ప అనే వ్యక్తి ద్వారా 3 10 రూపాయల నోట్లను 3 10 రూపాయల నోట్లు ఉపయోగించి 100 కోట్ల రూపాయలు హవాలా ద్వారా హైదరాబాద్కు తరలించారట. 3 10 రూపాయల నోట్లు ఉపయోగించడం సినిమాలో చూస్తాం కదా, ఏదైనా పేపర్ ఇచ్చో చిట్టి ఇచ్చో రూపాయి ఇచ్చో ఇంత కట్టలు కట్టలు డబ్బులు తీసుకెళ్తారు, అట్లేనేమో. ఇదంతా చంద్రబాబు నాయుడు గారికి అనుసరణలోనే జరిగింది. చంద్రబాబు గారికి బెయిల్ ఇస్తే ఇందులో కీలకమైన ఆధారాలు పోతాయి, సాక్షులు ప్రభావితం అవుతారు. ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రత్యక్షంగా ఇందులో అవినీతి చేశారు. చంద్రబాబు నాయుడు గారిని శిక్షించడం ద్వారా ఇటువంటి దాంట్లో వ్యవస్థలు నీతివంతంగా పనిచేస్తాయని చెప్పి జనానికి సమాజానికి ఒక మెసేజ్ పంపించాలి. చంద్రబాబు గారి హెల్త్ రికార్డ్స్ మీద కూడా వీళ్ళకి డౌట్ ఉన్నట్టున్నాయి. ఇవన్నీ కూడా పూర్తిగా మ్యానిపులేటెడ్ అని చెప్పి కూడా సరే వాళ్ళ వైపు సిఐడి తరఫున వాదనలు అయితే వాళ్ళు వినిపించుకుంటూ వచ్చారు. అండ్ చంద్రబాబు తరఫున సిద్ధార్థ లూథ్రా ఈ కేసులో ఉన్న అందరికీ కూడా బెయిల్ వచ్చాయి, చంద్రబాబు గారికి ఎందుకు బెయిల్ ఇవ్వరు, వీళ్ళంతా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు, కావాలనే జైల్లో పెడుతున్నారు, 1.5 నెల రోజులు వ్యవధిలో 6 కేసులు పెట్టారు అంటే వీళ్ళు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారనే దానికి ఇంకేం సాక్ష్యాలు కావాలి. గుజరాత్లో సిమెంట్స్ ఈ కంపెనీ అంటే ఈ ఫార్ములా బాగుంది, ఈ ప్రాజెక్టు బాగుంది అని చెప్పి ప్రశంసించినటువంటి ఆర్థిక శాఖ సెక్రటరీ సునీతని చంద్రబాబు కేసులో సాక్షిగా చేర్చడం ఏంటి అని వాళ్ళ వైపు వాళ్ళైతే వాదనలు వినిపించారు. సో మొత్తానికి ఇటు చంద్రబాబు గారి తరఫున వాదనలేమో బెయిల్ ఇవ్వాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, అది ఇది అని చెప్పి వాళ్ళు ఇప్పుడు మేము కేసు లోతుల్లోకి వెళ్ళట్లేదు అని చెప్పారు. వాళ్ళు ఎక్కడా వెళ్ళట్లే, ఏసీబీ కోర్టులో నుంచి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు కేసు లోతులకు ఎక్కడా వెళ్ళట్లే వాళ్ళు. టెక్నికల్ గ్రౌండ్స్ మీద ఈ కేసులో అందరికీ బెయిల్ ఇచ్చారు, మాకు ఇచ్చేయండి, ఇది రాజకీయ కక్ష బెయిల్ ఇచ్చేయండి, గవర్నర్ అనుమతి లేదు రద్దు చేసేయండి, ఇట్లనే ఉంది వాళ్ళ ఆర్గ్యుమెంట్. సిఐడి తరఫునేమో పొన్నవాళ్ళేమో ఇప్పుడు ఇవ్వకూడదు, కేసు కీలక దశలో ఉందని చెప్పి ఆయన మరి ఎవరి వాదన పరిగణలోకి తీసుకుంటారో జడ్జి గారు చూద్దాం తీర్పిచ్చినప్పుడు.